గుంటూరు జిల్లాలో ముగ్గురు బాలికల మిస్సింగ్ కలకలం రేపుతోంది. గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హిల్ అనే అనాథాశ్రమంలో ఈ బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మిస్సింగ్ అయిన ముగ్గురు వివిధ ప్రాంతాల వారుగా పోలీసులు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక బాలిక కూడా మిస్ అయిన వారిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, బాలికల మిస్సింగ్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? తన గుంటూరు జిల్లా చౌడవరం గ్రామం ఏనుగు పాలెంలో ముగ్గురు బాలికల అదృశ్యమైన ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏనుగు పాలెంలో ఉన్న బాలికల అనాథ హాస్టల్లో చదువుకుంటున్న షేక్ అస్నా, షేక్ జే అనుష్క, టి త్రివేణి అనే ముగ్గురు బాలికలు నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో హాస్టల్ నుంచి బయటకు వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ హాస్టల్ యాజమాన్యం రాత్రి 12 గంటల వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో విచారించి రాత్రి 12 గంటల ప్రాంతంలో గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ ఒక విద్యార్థులు ఈ హాస్టల్లో ఉంటున్నప్పటికీ కొంత ఈ ముగ్గురులో ఉన్న ఒక అమ్మాయి తన అమ్మ కర్ణాటకలో ఉన్నట్టుగా నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నానని ఇరువురు విద్యార్థులకు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం మీద ఈ యొక్క బాలికల అదృశ్యం అయితే కొంత విస్తృతిగా మారింది. అయితే దీనికి సంబంధించి బాలికలు అదృశ్యం అయ్యారా, హాస్టల్ నుంచి వెళ్ళిపోయారా, లేదా కిడ్నాప్ అయ్యారా అనే విషయంలో కూడా పోలీసులు రాత్రి నుంచే గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ యొక్క విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ గుంటూరు ఎస్పీ సర్వశేత త్రిపాఠి గారు ఇప్పటికే 4 బలగాలని ఈ యొక్క కేసులో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టమని ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క బాలికల హిస్టరీ మాత్రం గుంటూరు జిల్లాలో కలగాలని చెబుతుంది తన. థ్యాంక్ యూ పవన్.